ఇట్లా వీళ్ళందరూ వచ్చిన టైంలో శశాంక్ వెన్నెలకంటి పేరు బాగా వినపడేది. అవును. సడన్గా మాయమైపోయాడు, పొద్దునుకున్నాడు అంతే. ఎందుకు? సింపుల్ లాజిక్ అండి. 200 సినిమాలు పైన రాశాడు తను. 23 ఇయర్కే తను స్టార్ రైటర్ అయిపోయాడు. ఫస్ట్ సినిమానే 150 డేస్ మన్మధ తనే వాయిస్ ఉంది. అవును. ఇప్పటికీ మీమ్స్ పోతానున్నాయి, అదే మీమ్ ఉంటుంది. తప్పుగా మాడుతున్నాడు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మానే మానేది కదా వాయిస్ ఇప్పటికీ టెంప్లెట్ గా నడుస్తుందంటే ఎంత మార్క్ సంపాదించడం మీరు ఆలోచించుకోండి. సో యాజ్ అ వెరీ యంగ్ రైటర్గా 22-23లో తను మన్మధ చేశాడు. ఆ తర్వాత గజని, ఆ తర్వాత పందెం కోడి, ఇంక తిరిగి చూసుకోలేదు. అవును. సో డబ్బింగ్ రైటర్గా వరుస పెట్టి ఒక 200+ సినిమాలు ఈజీగా చేశాడు అన్నయ్య. ఎందుకు యముడు కానీ అంటే నేమిట్ సూర్య గారి సినిమాలు, కార్తీక్ గారి సినిమాలు ఇనిషియల్లో ఆయన మానేశారు కాబట్టి నాకు వచ్చాయి అంతే. నేను అన్నయ్యతో పాటు అసిస్టెంట్గా చాలా సినిమాలు పనిచేశాను అంటే నాకు అది ఫన్ కదా, వెళ్ళి ఇది ఇలా ఉంది ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి ఐ వాజ్ జస్ట్ ప్లేయింగ్ అరౌండ్. బట్ అన్నయ్య దీన్ని సీరియస్గా క్విట్ చేసేసరికి దే స్టార్టెడ్ లుకింగ్ అట్ మీ.